Na je tu ces
authority, supremacy, and ability to achieve ఏ నుంచి ఏ వచ్చిన ఇరువారు
యోహాను సువార్త 20వ అధ్యాయము 20 నుంచి 26 వచనం. ఆ పండుగలో ఆరాధన వచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్తులు ఉండేవి. వారు గలీలలోని బెత్సయిదా వాడైన ఫిలిప్పు వద్దకు వచ్చి, అయ్యా, మేము యేసును చూడగోరుచున్నామని అతనితో చెప్పగా ఫిలిప్పు వచ్చి ఆంద్రేయుతో చెప్పాను. ఆంద్రేయు ఫిలిప్పును వచ్చి యేసుతో చెప్పిరి. అందుకు యేసు, వారు పోయిట్లను మనుషు కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చిందని, గోధుమ గింజ భూమిలో పడి చావుకుని ఎడల అది ఒట్టిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారంగా ఫలించును. తన ప్రాణము ప్రేమించువాడు దాన్ని పోగొట్టుకునేను. ఈ లోకంలో తన ప్రాణము ద్వేషించువాడు నిత్య జీవం వరకు దాన్ని కాపాడుకునేనని మీతో నిత్యముగా చెప్పుచున్నాను. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడిపోవలేను. అప్పుడు నేను ఎక్కడ ఉండనో అక్కడ నా సేవకుడు ఉండును. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తల్లి అతని కనపరచును. ఎంత పర్యాప్తం. ఎన్నడుగా చెదము యేసుని ఎన్నడుగా చెదము ఎన్నడు జోముక్తయుని సన్నతి చేయుదును. ఎన్నడుగా చెదము
మీ అంతర్జంలో ఏదో గొప్ప ప్రసంగీకునిగా ఉండాలని ఉద్దేశం ఉండాలి కానీ ఎందుకంటే దేవుని సువార్త పరిచయలో అందరూ సమానం కాబట్టి ఆయన యొక్క వాక్య జ్ఞానాన్ని నా వచ్చుకు కొద్దిగైనా మీకు అందించాలని ఇష్టపడుతున్నా ఈ సమయంలో ఈ నాటి ధ్యానాంశాన్ని కనుక అధ్యయనం చేయగలిగితే దానికి కొన్ని పర్యాయ పదాలు ఉన్నాయి కోరిక అంటే యజ అని ఆశ అని అపేక్ష అని ఇంకా అభిలాష అని వివిధ రకాలైన పర్యాయ పదాలను మనం తెలుగు భాష పాండిత్యంలో చూస్తూ ఉంటాం దానికి వ్యతిరేకమైన పదాలు చూస్తే ప్రాకాశ దురాశ కలిగి ఉండడం అనే వ్యతిరేక పదాలు మనం చూస్తాం క్రైస్తవ సమాజంలో విశ్వాసంలో సార్వత్రిక సంఘము ఎల్లప్పుడూ కూడా ఒక ఆశ కలిగి ఉండాలి కీర్తన కారుడు అంటాడు నా ప్రాణము ఏమో ఒకరకు ఆకలి తప్పులు కలిగి ఉన్నాయి ఏమో ఒకరకు ఆశపడుచున్నది కృష్ణ గురించి ఉన్నది అర్థం కాబట్టి సంఘ విశ్వాసము ఎప్పుడు కూడా విశ్వాసులలో ఎలా వర్తిల్లాలి అంటే క్రీస్తు వైపు చూడాలి క్రీస్తు వైపు మన కనులెత్తి చూడాలి అనే ఆశను రేకెత్తించేదిగా ఉండాలి అందుకే ఇంకో మాట అంటాడు ఆకాశం వైపు కనులెత్తున్నాను నాకు సహాయము ఎక్కడంలో ఆకాశ మహాకాశముల పైన మేఘములైనా దేవుడి నుండి ఆ సహాయం వస్తుందని కీర్తనాశ్రం ద్వారా మనం నేర్చుకుంటూ ఉంటాం కాబట్టి ప్రస్తుత విశ్వాస సమాజంలో అటువంటి దేవుని గురించిన చింతన ఆశ లేకపోవటను మనం చూస్తూ ఉంటాం మరి ఎటువంటి ఆశ కలిగి ఉన్నారు అంటే క్రైస్తవులు అందరూ కూడా విష్ఫుల్ సీకింగ్ క్రిస్టియన్స్ అంటే విష్ఫుల్లీ సీకింగ్ క్రిస్టియన్స్ అంటే కోరికల క్రైస్తవులుగా ఉన్నారు అదేంటే ఎప్పటి వరకు కోరికలు అంటే విశ్వాసులందరికీ కోరికలు ఉన్నాయి అది ఏ కోరికనంటే దేవుని చూడాలి అనే కోరిక నుండి లోకానుసారమైన జీవన ప్రయాసలో వారికి కావలసిన అనుదిన చింతను గురించి అనుదిన వ్యయము గురించి అనుదిన ప్రయాసము గురించినటువంటి కోరికలు ఎక్కువ అయిపోతూ ఉన్నాయి ఈ కారణాన మనము విత్తనము విత్తబడిన వాక్యము విత్తబడిన సందర్భాలలో విత్తుబడినప్పుడు మొన్న పదవులు పెరిగి ఆ వ్యక్తిలో ఉన్న వాక్యము వృద్ధి చెందకుండా చేయడం చూస్తాం ఈ మొన్న పదవులు మానవులలో పెరిగే కోరికలకు లోకానుసారమైన ఆశలకు సాదృశ్యంగా ఉంటా ఉన్నాయి ఇటువంటి క్రైస్తవులుగా మనం ఎలా ఉంటాము అని అంటే ఈ లెంతు దినములలో అని మాత్రమే కాక దేవుని యొక్క వాక్యము మానవ గతబడినప్పుడు అది ఏ సందర్భమైనా కావచ్చు దేవుని యొక్క వాక్యము వెతబడినప్పుడు దానికి ప్రతిస్పందించి ఈ వాక్యము నన్ను ముట్టుకునేది నన్ను తాకింది ఈ వాక్యాన్ని బట్టి నేను దేవునిలో ఈ విధంగా ఉంటాను అని ఆ వాక్యాన్ని లోనికి స్వీకరించి విశ్వసించి ఒక తీర్మానం తీసుకుని దానిపైన నిలబడతారు కానీ మరలా ఒక రెండు మూడు నిలబడిన తర్వాత సంఘము వెలుపల గోడలలో ఉన్నటువంటి జీవితంలో పడిపోయి ఆ జీవన ప్రయాసంలో ఈ యొక్క తీర్మానాన్ని మార్చిపోయి లోకానుసారమైన కోరికల కొరకు బ్రతుకుతూ ఉంటారు వీరినే విష్ఫుల్లీ సీకింగ్ క్రిస్టియన్స్ అని అంటూ ఉంటారు కోరికల క్రైస్తవులుగా ఉంటారు కాబట్టి ఈ సమయంలో మనము ఏ రకమైన క్రైస్తవులుగా ఉన్నాం మానవంలో చాలా రకాలైన ఆశలు కోరికలు ఉంటాయి కానీ వాటిలో ప్రాముఖ్యమైన కోరికలు రెండు ఉంటాయి ఆ రెండు ఏంటంటే మొట్టమొదటిది నేను ఎప్పుడు బ్రతకాలి నేను ఎప్పుడు బ్రతకాలి అన్నిటికంటే కూడా ఉన్నతమైన కోరిక ఏంటంటే నేను ఎప్పుడు బ్రతకాలి ఇది ఎప్పుడు వస్తుందంటే మరణప్రాయమైనటువంటి సమయాల్లో నేను ఎలాగైనా బ్రతకాలి ఎలా అయినా జీవించాలి అనుకుంటాను రెండవ కోరిక ఏంటి అంటే ఇంకా నేను ఎలాగైనా జీవించాలి అని అనుకుంటున్నాను కానీ నేను జీవించలేను ఇంకా మరణించేస్తాను అని అనుకున్నప్పుడు ఇంకా నా బ్రతుకు అయిపోయింది అని అనుకున్నప్పుడు చివరి కోరిక అదేనా మాట మొదటిది నేను ఎలా అయినా బ్రతకాలనుకుంటా ఎప్పుడైతే బ్రతకమని అనుకుంటామో ఆ చివరి కోరికను మాతో ఉన్న
Sohodara
Yakobu yang kan, setitik justru, mereka justru napa ni, nampu pratikulah mula,
Chavo Munde, Tanamara, Nicola, Asha Kalyon,
జ్ఞాపకం చేశాడు. మరలా ఎప్పుడైతే ఆ యోసేపును చూచాడో ఈ 46వ అధ్యాయం 30వ వచనంలో చూస్తే, నీవు ఇంకా బ్రతికి ఉన్నావు, నీ ముఖము చూచి తిని కనుక నేనేమో చనిపోవుదనని చెప్పును అనే మాటలు చూస్తున్నాం. నేను ఇంకా బ్రతికే ఉన్నాను. మనము పాపం విషయంలో చచ్చిన వారంతగా యేసుక్రీస్తు ప్రభువు వారు మనలను బ్రతికించాడు. కాబట్టి తండ్రి దేవుడు చెప్పాలి, నేను ఇంకా బ్రతికే ఉన్నావు అనే మాట మనల్ని బట్టి మనరకాల ధ్యానం లేని తర్వాత ఆయన చెప్పాలి. జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ఈ రకముగా యాకోబు తండ్రి అయిన దేవుడికి సాదృశ్యంగా ఉన్నాడు. తన బిడ్డలు తన నుండి వెళ్ళలేకుండా ఉంటే వారిని మరలా చేయించుకోవాలని, వారిని మరలా కావాలని, తిరిగి వారితో ఐక్యమార్చబడాలని, రీయూనియన్ అని అంటాం, తిరిగి వారిని మరలా కలుసుకోవాలని తండ్రి అయిన దేవుడు ఆశపడుతున్నట్లుగా యాకోబు నుండి చూస్తాం. మూడవ కోరిక చూస్తే యోసేపు ద్వారా అక్కడ యోసేపు 42వ అధ్యాయం నుండి 46వ అధ్యాయం వరకు కూడా తన తండ్రిని చూడాలనే ఆశ కలిగి ఉన్నాను. ఈరోజు నా ఆశ మన కలిగి ఉన్నాను, నా కోరిక మనం కలిగి ఉన్నాను, తన తండ్రిని చూడాలనే కోరికను కలిగి ఉన్నాడు. నేను నా తండ్రి ఇంటి వారిని చేరాలి, వాళ్ళని కలుసుకోవాలనే ఆశను కలిగి ఉన్నాడు. దాని కొరకు తన అన్నలను అటు ఇటు ఇటు అటు మారుస్తూ చివరికి తన తండ్రిని తన వద్దకు చేర్చుకున్నాడు. అక్కడ ఒక మాట కనుక మనం చూడగలిగితే 42వ అధ్యాయము 7వ వచనం చూస్తే, యోసేపు తన సహోదరులను చూచి వారిని గురుతు బట్టి వారికి అన్యునివలే కనబడి వారితో వచనముగా మాటవాడి అనే మాటలు చూస్తాం. వారికి అన్యునిగా కనబడి వారితో మాట్లాడు, అనగా ఒక అన్యునివలే అప్పటి వరకు తన సహోదరుల ఎలా ప్రవర్తించాడు, తన తండ్రి గురించి, తన తండ్రి ఇంటి వారి క్షేమం గురించి తెలుసుకున్నాక నేను యోసేపును అని తాను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. 45వ అధ్యాయంలో చూస్తే అటువంటి వాక్య భాగాలలో నేను 4వ వచనం చూస్తే, మీ సహోదరుడైన యోసేపును నేనే అని తాను తాను ప్రత్యక్షపరచుకోవడం చూస్తా ఉంటాను. ఇతడు ఒక విధముగా తండ్రిని కలవాలి అనే ఆశ చూపిన లోకంలో ఉన్న విశ్వాసులకు సాదృశ్యంగా ఉన్నాడు. లోకంలో ఉన్న విశ్వాసులకు సాదృశ్యంగా ఉన్నాడు. ఎలాగ నా తండ్రిని నేను కలవాలనే కోరికలు. రెండవ విషయం ఏంటి అంటే, ఆ సహోదరుల క్షేమం కొరకు పరుగు కాల సమయంలో రక్షించే రక్షకునిగా యోసేపు కనిపిస్తున్నట్లయితే, ఒకనొక సమయంలో తన అన్నల బదులు తన ఐగుప్తుకు అమ్మబడి యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు. తన అన్నలను బ్రతికిస్తూ జీవము పోస్తూ అదే సమయంలో తాను తాను ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. నేను ఐగుప్తులు మీ కొరకు అధికారిగా ఉన్నట్టుకు దేవాది దేవుళ్ళను ముందుగానే మీకంటే తప్పించను అనే మాటలు లేఖనాల్లో మనం చూస్తాం. కాబట్టి ఇద్దరికి సాక్షులుగా ద్వంద్వత్వాన్ని చేస్తూ ఉన్నాడు, ద్వితీయత్వం కలిగి ఉన్నాడు. ఒకటి యేసుక్రీస్తు, ఇంకోటి విశ్వాసులుగా మాకు. మూడవది అన్యులకు కూడా సాదృశ్యంగా ఉన్నాడు. తాను తాను అన్యునిగా కనుపరుచుకునేను అనే మాట చూస్తాం. ఈ మాటను బట్టి సువార్త పాఠ్య భాగంలోనికి కనుక మనం ప్రవేశించగలిగితే, యోహాను సువార్త 12వ అధ్యాయము నా మాటలు త్వరగానే ముగించడానికి ప్రయత్నం చేస్తాను. మనం కుదరకపోతే చాలా కోరుకోవాలని మనవి చేస్తున్నాను. 12వ అధ్యాయము ఇరవై వచనం చదువుతాం. ఆ పండుగలో ఆరాటకు వచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులు ఉంది. వారు పెళ్ళలేని వ్యాసేద వాడైన పిలుపు మాటకు వచ్చి అనే మాటలు చూస్తారు. ఇక్కడ గ్రీసు దేశస్థులు ఎవరికి సాదృశ్యంగా ఉన్నారంటే అన్యులకు సాదృశ్యంగా ఉన్నారు. యోసేపు కూడా ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడంటే అన్యులకు సాదృశ్యంగా ఉన్నారు. ఎందరో అన్యులు ఈ శిలువ శ్రమ ధ్యానంలోను క్రిస్మస్ కాలంలోనూ మనకు చర్చుల్లో కనిపిస్తూ ఉంటారు, క్రైస్తవ సంఘాలలో కనిపిస్తూ ఉంటారు. మనం వారి గురించి నేను ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాక చెప్తాను. మధ్యలో ఒక రెండు విషయాలు నేను చెప్పి నా మాటలు ముందుకు తీసుకెళ్తున్నా. రెండు ఏంటంటే, మొదటిది
Filipu, Andrea, mana yang terkenal? Wira korek itu cerita lagi, anjir korek itu mana terawat alat mana cewek? Wira korek ini ente, Filipu aja, Andrea itu cepet, emani ayah ini Yesus mau Yesus, lawan apa pun
ఆఫోమోస్ అనే గొర్రెలగా తండ్రి అతను చేసి రక్షకునిగా ఉన్నాడు. అన్యులు యేసు దగ్గరకు వెళ్ళాలి, యేసును చూడాలి అనే కోరిక కలిగి ఉన్నాడు. ఎన్నిటిలో యేసును కేవలంగా చూడగలిగితే ఎందుకు అన్యులు యేసును చూడాలనే కోరిక కలిగి ఉన్నారు? మరి మాము ఈ శిలువ ధ్యానంలో ఎటువంటి కోరిక కలిగి ఉన్నాం? లోకాను సాగుగా నేను మాట్లాడలేదని ఆధ్యాత్మిక చింతనలో మనం ఎటువంటి కోరిక కలిగి ఉన్నాం? యేసును చూడాలనుకుంటున్నామా? లేదా అక్కడ ఒక మాట ఉంటుంది, సార్ వి డిజైర్ టు సీ జీసస్ అనే మాట ఆంగ్ల బైబిల్లో చూస్తాం. సార్ వి డిజైర్ టు సీ జీసస్ ఈ మాట చూడగలిగితే డిజైర్ అనే పదానికి హీబ్రూ భాషలోనూ గ్రీకు భాషలోనూ కొన్ని అర్థాలు ఉన్నాయి. వాటిలో గ్రీకు భాషలో ఉన్న అర్థాన్ని చూడగలిగితే థిలో అనే అర్థము ఆ పదము ఉపయోగించబడతా ఉంది. డిజైర్ అనే స్థానంలో థిలో అనే గ్రీకు పదము ఉపయోగించబడతా ఉంది. దీని అర్థం ఏంటంటే మేము ఇతరుల నుండి ఏదైనా ఒకటి పొందగోరుచున్నాం. మేము ఇతరుల నుండి ఏదైనా ఒకటి పొందగోరుచున్నాం. ఎప్పటివరకు ఇది కోరుతుంది చెప్పాను, వీటిలో ఏది దానికి చెందితో ఆలోచన చేయండి. మేము ఇతరుల నుండి లేదా మేము యేసు నుండి ఏదైనా పొందగోరుచున్నాము అనే అర్థాన్ని అక్కడ స్త్రీలు ప్రదర్శిస్తూ ఉన్నారు. మరి ఏమి పొందగోరుచున్నారంటే అప్పటి వరకు సూచక క్రియలు చూశారు, అద్భుత కార్యాలు చూశారు. ఈ లోకానుసారంగా ఏదైనా ఒక సూచక క్రియ యేసు చేస్తాడేమో అనే ఆలోచన కలిగి ఉన్నాం. అప్పుడు యేసు సమాధానం ఇస్తాడు, మీకు యోహాను గురించిన సూచక క్రియ తప్ప మరేది కనపడదు. ఎందుకంటే గ్రీకులు చాలా తక్కువ జ్ఞానం కలిగిన వారు. వారు యేసును చూడాలనుకున్నారంటే ఏదో గొప్ప అంశమే దాని మీద దారుతుంది. అయితే వీరు కలిగి ఉన్న ఈ ఆశను బట్టి కుసి అనే పదాన్ని కనుక గ్రీకు భాషలో చూడగలిగితే ఏమని ఉపయోగించబడుతుంది అంటే కుసి అనేటటువంటి పదానికి టు సీ ప్రాపర్లీ అనే అర్థం ఇచ్చే ఒక పదము ఉపయోగించబడుతుంది. టు సీ ప్రాపర్లీ అనే పదము చూస్తూ ఉంటాం. దాని గురించి నేను మళ్ళా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అయితే టు సీ అనే పదానికి ఒక గ్రీకు పదము ఉపయోగించబడుతుంది. దాని అర్థం ఏంటి అంటే టు సీ ప్రాపర్లీ, సరిగ్గా యేసును చూడాలనుకుంటున్నాం. రెండు విషయాలు గ్రీకులు చెప్తూ ఉన్నారు. ఒకటి యేసుని మేము ఏదైనా పొందాలనుకుంటున్నాం, రెండవది యేసును సరిగ్గా చూడాలనుకుంటున్నాం. సరిగ్గా చూడాలనుకుంటున్నాం. ఈ సమయంలో విలియం క్లేరీని గుర్తు చేసుకుంటే ఎక్కడ ద గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ ద గాడ్ ఎక్స్పెక్ట్ ద గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ ద లార్డ్ అనే మాటలు వస్తాయి. క్రీస్తు ప్రభు ఏదైనా మంచి కార్యం చేసినప్పుడే క్రీస్తు నుండి ఏదైనా మంచి కార్యము ఆశించాలి. ఇటువంటి ఆలోచనలతో ఇక్కడ ఉన్నటువంటి గ్రీకులు యేసును చూడాలి అని అనుకుంటున్నారని మన యోచన చేస్తే ఎందుకు యేసును చూడాలనుకుంటూ ఉన్నారు? యేసును చూడడం వల్ల వాళ్ళు ఏం పొందుకుంటారంటే ఆ గ్రీక్ పదం ఏంటంటే ఫోరన్ ఓ అంటే అర్థం ఏంటంటే టు సీ ప్రాపర్లీ, సరిగ్గా యేసును చూడాలనుకోవడం. ఎందుకంటే నాలుగు విషయాలు, ఈ నాలుగు విషయాలు చెప్పిన మాటలు ఏం చేస్తాను, మొట్టమొదటి విషయం ఏంటంటే ఈ విషయం సార్ టు షీ ఆయనను చూడాలని యేసుక్రీస్తు ప్రభువారు అనుకుంటున్నాడు. ఆయనను చూడాలని యేసుక్రీస్తు ప్రభువారు అనుకుంటున్నాడు. ఈ శిలువ ధ్యానంలో మనం యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాం. యోహాను సువార్తికుడు కూడా అదే విషయాన్ని తెలియజేస్తూ ఉంటాడు. యోహాను గ్రంథం మొదటి పద్నాలుగో వచనంలో చూస్తే ఆయన పాపం రక్షించడానికి వచ్చినట్లు, దుష్టులను శిక్షించడానికి వచ్చినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటాం. ఇంకా ఈనాటి 12వ అధ్యాయంలో కనుక మనం చూడగలిగితే ద గ్రేటెస్ట్ గ్లోరీ ద జీసస్ క్రైస్ట్ ఈస్ డిస్ప్లేడ్ వాజ్ ఈస్ హ్యూమిలిటీ అనే మాట చూస్తాం. ద గ్రేటెస్ట్ గ్లోరీ ద జీసస్ క్రైస్ట్ ఈస్ డిస్ప్లేడ్ వాజ్ ఈజ్ ఏ హ్యూమిలిటీ. అది యోహాను సువార్త 12వ అధ్యాయము, యోహాను సువార్త 12వ అధ్యాయము 23వ వచనం చూస్తాం. మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియా వచ్చి ఉన్నది. ఆ మహిమ ఏంటంటే తనంతట తాను, 2వ అధ్యాయం 11వ వచనంలోను 1వ 29వ వచనంలో చూస్తాం, తనంతట తాను యేసుక్రీస్తు రిక్తునిగా చేసుకొని ఈ లోకంలో మానవత్వం ద్వారా ప్రజలను ఆయన స్వీకరించాలని అనుకున్నాడు. తన వైపు లోకమంతా చూసే విధంగా ఆయన శిలువ మరణాన్ని పొందాడు. అందుకే అంటాడు కదా మహిమ పొందవలసిన గడియా వచ్చి
ప్రపంచం అంతా తన కన్ను దృష్టి యేసువైపు చూచే విధంగా చేయాలనుకున్నాడు. ఎందుకంటే ఆయన రక్షకునిగా మన కొరకు వచ్చాడు కాబట్టి. కాబట్టి అర్థులైనటువంటి వారిని మనము ఆయన రక్షకులోనికి ఆయన వెలుగులోనికి నడిపించేటటువంటి పిలుపు ఆంధ్రేయుల వలె ఉండాలి. అటువంటి రక్షకుని వైపు మనం నడిపించాలంటే ముందు మనము చూడాలి. అదే విషయాన్ని యోహాను భక్తుడు రాస్తాడు 20:30-31 మీకు కుదిరితే ఇంటికి వెళ్ళి చదవాల్సింది అమలాజేస్తాము. యేసు దేవుని కుమారుడని నమ్మినట్లు సూచక క్రియలు జరిగితే వాటిలో కొన్నింటిని మాత్రమే మేము రెక్కడ చేస్తాం. అది ఎందుకంటే యేసు యొక్క నిత్య జీవం పొందాలని మీరు అనుకోవాలని. యేసు రక్షకుడు కాబట్టి ఆయన ద్వారా మీరు పరలోక రాజ్యం చేరడానికి మేము ఇంత రికార్డ్ చేస్తామనే విషయాలు యోహాను సువార్త 20:30-31 చూస్తా ఉన్నాం. కాబట్టి యేసును ఎందుకు చూడాలి అంటే ఆయన రక్షకుడు కాబట్టి ఆయన అందరూ చూడాలి, ఆయన మార్గాన్ని అనుసరించాలని యేసు అనుకున్నాడు కాబట్టి. రెండో విషయం ఏంటంటే హీఈస్ నౌ ఆన్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్, అనగా ఆయన కృపా సింహాసనం పైన ఉన్నాడు కాబట్టి. రెండో విషయం ఏంటంటే ఆయన మొదటిది ఆయన రక్షకుడు, రెండవది ఆయన కృపా సింహాసనం నిలబడ్డాడు. రాబోయే దినంలో ఆయన తీర్పు సింహాసనం పైన ఎక్కుతాడు. ఫ్యూచర్ టెన్స్ లో సూచిస్తుంది, గ్రీక్ భాషలో అనగా భవిష్యత్ కాలాన్ని సూచిస్తూ ఉంది. భవిష్యత్ కాలంలో మేము యేసును చూడాలనుకుంటా ఉన్నాం, యేసు నుండి మేము ఏదైనా పొందాలనుకుంటున్నామని గ్రీక్ అంటున్నాం. ఎప్పుడు భవిష్యత్ కాలంలో మనం పొందాలనుకుంటే ఆయన నిత్య జీవం పొందాలి. ఆ భవిష్యత్ కాలంలో ఆయన తీర్పరిగా రాబోతూ ఉంటాడు. అటువంటి సమయంలో ఆయన పరిశుద్ధతను, ఆయన యొక్క నీతిని, ఆయన విమోచనను మనం పొందుకోవాలి. ఇప్పుడు తీర్పులోనికి పాపంలోనికి నీతిని గుర్చి పరిశుద్ధతను ఒప్పింపజేయను అనే మాటలు చూస్తాం. అలా మనం ఒప్పుకోకపోతే యేసు యొక్క కృపాస్థానంలో మనం ఉంటాం, ఆయన తీర్పు దినాలను వెళ్ళిపోవాలి. మూడవదిగా ఏ వ్యూ ఆఫ్ ద సేవియర్ ట్రాన్స్ఫార్మ్స్ ద సోల్, అనగా ఆయన మన ఆత్మను రూపాంతరం చెందిస్తూ ఉన్నాడు, లేదా మన జీవితాన్ని ఆయన రూపాంతరం చెందిస్తూ ఉన్నాడు. గోధుమ గింజ భూమిలో పడి చావు పొందిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారంగా ఫలించును అనే మాటలు చూస్తూ ఉన్నాడు. తన ప్రాణమును ప్రేమించేవాడు దానిని పోగొట్టుకును, ఈ లోకంలో తన ప్రాణమును ద్వేషించేవాడు నిత్య జీవం కొరకు దానిని కాపాడుకునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనే మాటలు చూస్తున్నాను. అనగా రెండో మూడో విషయం ఏంటంటే ట్రాన్స్ఫార్మ్ ద సోల్ ఇంటూ, అనగా ఆయనలోనికి మన ఆత్మను, ఆ రక్షకుడైన యేసులోనికి మనల్ని మనము రూపాంతరం చెందించుకోవాలి. మనలో ఉన్నటువంటి పాత ఆదాము మరణించబడాలి. పాత ఆదాము చచ్చినప్పుడే మనలో నూతన ఆదాము నిర్మించడానికి అవకాశం ఉంది. ఆయన మొదటి ఆదాము చేసిన పాపములను తీసుకెళ్ళేటప్పుడు ఆయన కనబడి ఆదాముగా మన హృదయంలో తిరిగి జన్మించాలి. లేకపోతే మనం ఈ యొక్క శిరో ధ్యానంలో ఉండి వృధా ప్రయాసం. చివరిగా ఒక విషయం ఏంటంటే ఇస్ ద డిజైర్ క్యాపిటల్ ఫుల్ఫిల్మెంట్, అనగా మనలో పరిపూర్ణతను రేకెత్తించడానికి ఈ యొక్క శిరో ధ్యానాలు మనల్ని నడిపించాలి. మనలో పరిపూర్ణత పొందుకునే వాళ్ళే అనేటువంటి కోరిక మనలో రగల్చబడాలి. కాబట్టి ఎటువంటి కోరికలు మా కలిగి ఉన్నాం, క్రీస్తు యొక్క సంపూర్ణమైన రూపాంతరంలోనికి మనం అవుతా ఉన్నామా? మోషేని యోచన చేస్తే మోషే కొండ ఎక్కి 40 దినాలు యేసుతో సహవాసం చేసి తన ముఖాన్ని వెలుగుమయంగా చేసుకున్నాడు. ఈ 40 దినాల ధ్యానంలో మనము క్రీస్తు సారూప్యతలోనికి, క్రీస్తు మహిమలోనికి మన ముఖాన్ని ప్రకాశింపజేసుకుంటూ అన్నిలకు వెలుగు చూపేవారిగా మనం మారాలి. అటువంటి కోరిక కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఈ రకంగా తండ్రి అయిన దేవుని నిత్య రాజ్యంలో ప్రవేశిస్తామో, యాకోబు గురించి ఒక మాట చెప్పి నా మాటలో ముగించేస్తాను, సమయం ఎక్కువైతే క్షమించండి. యాకోబు గురించి ఒక మాట చెప్పి నా మాటలో ముగించేస్తాను. ఆదికాండ గ్రంథము 42వ అధ్యాయం. ఎప్పుడైతే మనము ఎటువంటి ఆధ్యాత్మికమైన కోరికలతో క్రీస్తు రూపాంతరంలోకి చేరుతామో, అప్పుడు క్రీస్తు ద్వారా తండ్రి యొక్క చేరణ, తండ్రి దగ్గర చేరిన యోసేపును 46వ అధ్యాయం, తండ్రి దగ్గర చేరిన యోసేపును యాకోబు ఏ రకంగా స్వీకరించడం చూద్దాం. అప్పుడు అతడు అతని కడ మీద పడి
అతని నడ పట్టుకొని ఎంతో ఏడ్చెను. అప్పుడు ఇశ్రాయేలు యోసేపుతో, నీవింకా బ్రతికే ఉన్నావు, నీ ముఖం చూసి తిని గనుక నేనెక్కడో చనిపోదునని చెప్పెను. అక్కడ మాటది తన తండ్రి అయిన ఇశ్రాయేలును ఎదుర్కొన్నటప్పుడు యోసేపు వెళ్ళాడు. ఈ 40 దినాలు మన తండ్రి అయిన దేవాది దేవుని ఎదుర్కొన్నటప్పుడు మనం బయలుదేరాం. మన తండ్రి అయిన దేవుని ఎదుర్కొనినప్పుడు ఆయన రియాక్షన్ అవుతుంది అంటే, అప్పుడప్పుడు అతని నడ మీద పడి అతని కనబట్టుకొని ఎంతో ఏడ్చు. ఇది తప్పుకోయిన కుమారుని విషయంలో మనం చూస్తున్నాం. అతని మన పట్టుకొని ఎదుగెత్తి ఏడ్చాను అనే మాటను చూస్తున్నాం. ఒక్క చలనం పడుతున్నాం. నా తండ్రి నన్ను చూచి పడుగుడు చూయించి నాపై పడి ఏడ్చాను, నవ జీవము చూచి ఇంటికి తోడుకొని వెళ్ళి నన్ను దీవించాను, నా జీవిత కథయంతా యేసు ప్రేమకు దడలు సాక్ష్యమయ్యింది. కాబట్టి ఆ యేసుకు మనము సాక్షులుగా ఈ లోకంలో మనం నిలబడాలి. అటువంటి స్వాతంత్రంలోకి మనం మారాలి అనే కోరిక కలిగి ఆయన ఇచ్చిన నిత్య జీవాన్ని పొందుకొని ఆ తండ్రి ప్రేమలో ఉండడం, అదే రీతిలో ఈ లోకంలో అన్నలేనటువంటి వారికి ఆ తండ్రి ప్రేమను చూపించాలి అనే కోరిక కలిగిన వల్ల అతి గొప్ప పర్వకుమారుడు దేవుడు మనకు కలిగజేసి నడిపించుకుంటాము. ఆమె సమస్త జ్ఞానం నుంచిన దేవ సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయంలో తలంలో కావాలని చెప్పగలను. Thank you.
ఇక్కడ ప్రేమ కృప నాకు ముగిరిపోయారు. ఈ నాలుగవ శిలువ ధ్యానంలో ఈ సన్నిధి మాకు ఉంచిన విధానంలో మొహనాలు తండ్రి, ఈ శిలువ శ్రమను మేము ధ్యానం చేసుకుంటుండగా మా ఆత్మీయ జీవితాన్ని బలపరచండి తండ్రి. ప్రభువా, ఏమైతే మా యొక్క ఆంతరంగిక జీవితంలో మేము గుర్తించలేని పాపములు దాటి ఉన్నాయి తండ్రి, వాటిని మంత్రించి వేసుకోవడానికి ఈ చక్కటి తరుణాన్ని ప్రభువా మా యొక్క బ్రతుకుల్లో మీరు మాకు అనుగ్రహించారు తండ్రి. ప్రభువా, నీ యొక్క వాక్యాన్ని నేను విశ్వసించండి, వాక్యానుసారమైన జీవితాన్ని జీవించడానికి నీ కృపద ఇచ్చేది ప్రభువా. నాయన, ఈ లోక జీవితంలో మరి చక్కటి కోరికలు ప్రభువా మేము కలిగి ఉండడానికి నాయన వాటిని మీరు సిద్ధింపచేసే దేవుడిగా మీరు ఉన్నారు తండ్రి. ప్రభువా, మరి ఏవైతే నాయన ఈ సన్నిధానం నుంచి నా తండ్రి నాయన మరి ప్రభువా అడుగుతున్నాను ప్రభువా, వాటిని నేను తండ్రి గ్రహించుకుని ప్రభువా దీవించి నాయన మేము ఆశించడానికి నీ కృపద ఇచ్చేది తండ్రి. గ్రీసు దేశస్తులు తండ్రి ప్రభువా, మేము చూడాలని ఆ యొక్క గొప్ప కోరిక మాకు కలిగి ఉన్నప్పుడు నాయన మీరు తండ్రి నన్ను తను తాను ఉపేక్షించుకుని నా సిలువెత్తుకుని నన్ను వెంబడించాలని ప్రభువా మీరు సెలవించారు తండ్రి. అవును ప్రభువా, మరి మా జీవితాల్లో మేము మిమ్మల్ని దర్శించాలంటే నాయన మాలో మీకున్న ఆయాసకరమైన క్రియలు మేము వైదొలిగించుకున్నప్పుడు మీ సిలువ శ్రమలను మేము సహించినప్పుడు తండ్రి మీ యొక్క దర్శనాన్ని మీరు మాకు అనుగ్రహించే దేవుడిగా ఉన్నారు తండ్రి. ప్రభువా యొక్క శిలువ ధ్యానం ద్వారా మరి అలాంటి కోరికను ప్రభువా మేము కలిగి ఉండడానికి ఎప్పుడు కూడా ఇచ్చేది తండ్రి. నాయన మరి ప్రభువా కీర్తనలు సెలవించిన మాటలు నేను జ్ఞాపకం చేసుకుంటున్నా, నీ సన్నిధిలో నీ ప్రసన్నతను నీ ముఖదర్శనాన్ని నేను చూడాలని కోరిక కలిగి ఉన్నానని కీర్తనాకారులు నాయన మరి ప్రభువా తెలియపరుచున్నాడు. అవును నాయన, మీ యొక్క మందిరానికి వచ్చిన మేము తండ్రి ఈ శిలువ జ్ఞానం ద్వారా ప్రభువా నీ ప్రత్యక్షంలో మేము పొందుకోవడానికి నీకు దయచేయండి తండ్రి. ప్రభువా, దాని వరకు నిజమైన పశ్చాత్తాపాన్ని మేము కలిగి ఉండడానికి నీకు దయచేయండి. ప్రతి బిడ్డను కూడా మీరు దర్శించండి నాయన మరి ప్రభువా, బిడ్డల యొక్క అవసరాలన్నీ కూడా ఎరిగిన దేవుడు కలిగి తండ్రి. ఏ కొరతలైతే వారు కలిగి ఉన్నారో మీ యొక్క మహిమైశ్వర్యంలో ప్రతి కొరతను కూడా మీరు తీర్చాలి తండ్రి. నాయన, విద్యాభ్యాసం చేస్తున్న బిడ్డలు జ్ఞానంతో నింపండి, రాయబోయే పరీక్షలు తగిన సిద్ధపాటు దయచేయండి తండ్రి. నిరుద్యోగులైన బిడ్డలు ప్రభువా తగిన ఉపాధి మీరు అనుగ్రహించండి. నాయన, గర్భ ఫలాలు ప్రార్థించిన బిడ్డలు తండ్రి వారి మొరలు మీరు ఆలోచించండి. నాయన, గర్భిణీ స్త్రీలు కూడా ప్రార్థించున్నారు, నెలలు నిండుచుండగా నీ కాపుదలు దయచేయండి తండ్రి. నాయన, మరి వివాహంలో కూడా ప్రార్థించున్న తల్లిదండ్రులు వారి యొక్క కోరికలు మీరు సిద్ధింపచేయండి తండ్రి. నాయన, కుటుంబంగా బిడ్డలు ఏ అవసరత కొరకైతే మీ సన్నిధిలో ప్రార్థించున్నారు నాయన, వాటిని అనుగ్రహించే దేవుడు అని ఆ గొప్ప నమ్మిక ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. నాయన, మరి సంఘ ఆధ్యాత్మిక జీవితంలో తండ్రి చక్కటి అభివృద్ధి మేము కలిగి ఉండడానికి నీకు హృదయచేయండి ప్రభువా. ప్రతి కుటుంబాన్ని నీ కృపలో మీరు దర్శించండి తండ్రి. జరగబోయే శిలువ ధ్యానాలను మీ సన్నిధిలో మాకు ఉంచండి. ప్రపంచ దేశాలను శాంతిని సమాధానం దయచేయండి ప్రభువా. యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాను. యెరూషలేము, నిన్ను ప్రేమించు వారు వర్తిలకు పడతారని వాక్యంలో మీరు సెలవిస్తున్నారు. నాయన, మా దేశం కొరకు ప్రార్థిస్తున్నాను. మరి అనేక ప్రదేశాల్లో తండ్రి సువార్తను కలుగుతున్న ఆటంకాలు ప్రభువా. నాయన, మరి తండ్రి మీరే
Naina mari cakapnya samadhan karena peristiwa berdaya cinta tapi, jalani hari kalau punya, naina yang kesuwarta, istirahat berdaya ki marum saram cinta tapi, selalu berdaya daya cinta, marastan kuda jukul berdaya cinta tapi, naina mari ini si sangga itu berarti cuma ini suara kami cinta samadhan cinta sangga. Guru Mandalalu jarugutunna ee siluva dhyanalu sangham yokka aatmiya sthitiki upayogakaranga avvadaniki nee kripa dayachiyandi prati biddaku tagina siddhapatu meeru anugrahinchina tandri prabhu yokka aaradhanalu prarthinchunna prati biddanu meeru darshinchi ee rajyanni neethini vedikee varani meeru nayathapachagalani maa prabhuvu nee rakshakudaina yesu kristu peru needu korutunnaanu tandri aamen paralokamaina maa tandri Nama Tuhan Tuhan berjaga, Irad Tuhan berjaga, Icatam Parlo Tuhan kemerdekaan Tuhan kemerdekaan negara, Orang Orang Abi Tuhan berjaya, Orang Orang Jesus Tuhan berjaya, Cina Taka Orang Orang berjaya, Mishoar Tuhan berjaya, Mister berjaya, Irad Tuhan berkuasa, Umai Umai, Irad Tuhan berjaya, Nama Tuhan berjaya, Amin. Orang Orang ini Yesus Kristus Tuhan kader Dewi Kriya. Parishuddha Atmani yokka nichaya sahavasamu divina ee siluva dhyanamulo palgonuchina prati kutumbaniki mari biddalaku sadaa tode undu gaaka. Siluvaya.